వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఎంత ఎదురుగాలి వీచినా బలం ఎంత తగ్గినా జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచేది మొదట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైన తీర్పు ఎక్కువగా వస్తున్నది రాయలసీమలో ముఖ్యంగా 2004 నుంచి 1999 ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం పార్టీకి వరుసగా గెలిపించిన నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు కూడా 2004 నుంచి పరిస్థితి తారుమారైపోయింది అప్పటి నుంచి టీడీపీ అస్సలు గెలవని నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో సో 2019 ఎన్నికల్లో కూడా రాయలసీమలో అదే తరహా తీర్పు వచ్చింది మొత్తం 52 నియోజకవర్గాలు ఉంటే 3 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ గెలిచింది కుప్పం హిందూపూర్ ఉరవకొండ ఆ మూడే మిగిలిన అన్ని కూడా వైసీపీనే గెలిచింది మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఒక అంతర్గత నివేదిక అందింది జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎలా పరిస్థితి ఉంది ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉంది ఎక్కడెక్కడ మార్పులు చేయాలి ఎక్కడెక్కడ క్యాండిడేట్లను మార్చాల్సిన అవసరం ఉంది అనేది కొన్ని కొన్ని అంతర్గత నివేదికలు అయింది దాన్ని మనం అప్పుడప్పుడు చెప్తున్నాం సో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నేను ఈరోజు నిన్న చేశాను చూడొచ్చు ఇప్పుడు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో పరిస్థితి మీద ఒక ఈ రిపోర్ట్ ప్రకారం రాయలసీమ మొత్తం మీద కడప కర్నూలులో వైసీపీ బాగానే ఉందంట కడప జిల్లాలో వైసీపీ సేఫ్ జోన్లోనే ఉంది మరీ అంతగా దెబ్బతినలా ఏదో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ సరి చేసుకోవచ్చంట అలాగే కర్నూలు జిల్లాలో కూడా గత ఎన్నికల్లో స్వీప్ చేశారు ఇప్పుడైతే స్వీప్ చేయలేరు కానీ ఒక 3-4 పోయినా మిగిలినవి అయితే సేఫ్గానే ఉంటాయి కడపలో ఒక 2 పోయినా మిగిలినవి ఉంటాయి కానీ చిత్తూరు అనంతపురం జిల్లాలో మాత్రం పరిస్థితి తారుమారైంది వైసీపీకి కష్టం తప్పదు కష్టమే అని నివేదికలు చెప్తున్నాయి సో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటాయి ప్రస్తుతానికి 9 నియోజకవర్గాల్లో వైసీపీ మీద వ్యతిరేకత ఉంది అనేది ఆ నివేదిక సారాంశం 9 నియోజకవర్గాల్లో వైసీపీ మీద వ్యతిరేకత ఉంది కేవలం 5 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ పట్ల పాజిటివ్ ఉంది ఆ 9 నియోజకవర్గాల్లో కూడా కారణాలు ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేల మీద అవినీతి విపరీతమైన అవినీతి ఆరోపణలు గ్రూప్ తగాదాలు అలాగే కమ్యూనల్ సెంటిమెంట్స్ కొన్ని ఇవన్నీ కూడా బలమైన కారణాలుగా ఉన్నాయి సో మనం ఒకసారి చూసుకుంటే ధర్మవరం పుట్టపర్తి పెనుగొండలో గ్రూప్ తగాదాలు ధర్మవరంలో ఎమ్మెల్యే గారు బాగానే కష్టపడుతున్నారు కానీ చిన్న డిస్టర్బెన్స్ అయితే అంతర్గతంగా కొన్ని ఉన్నాయి ఆరోపణలు అవి ఇవి అలాగే తాడిపత్రి కళ్యాణదుర్గం అనంతపురం అర్బన్ ఉరవకొండ రాయిదుర్గం అలాగే హిందూపూరు ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా వైసీపీ కొంచెం డిస్టర్బ్ అయి ఉంది గతంతో పోలిస్తే కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది సరి చేసుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి లోపాలు బలహీనతలు చాలా ఉన్నాయి అని నివేదిక సారాంశం సో ఉమ్మడి అనంతపురం జిల్లాలో యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ విషయంలో మనం మాట్లాడుకుంటే ఆ కోణంలో మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గత ఎన్నికల కంటే బాగా పుంజుకుంది ఈసారి ఖచ్చితంగా ఎక్కువ సీట్లు వస్తాయి అని నమ్మకం పెట్టుకున్న జిల్లా అనంతపురం ప్రకాశం శ్రీకాకుళం ఈ 3 జిల్లాలు గత ఎన్నికల కంటే ఈసారి మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తాం ఎక్కువ సీట్లు వస్తాయని టీడీపీ బలమైన నమ్మకం పెట్టుకుంది ఈ 3 జిల్లాల మీద అనంతపురం నిజానికి మొదటి నుంచి టీడీపీకి కంచుకోట 2004 కాస్త కంచుకోట పగిలింది 2009 కోలుకున్నారు 2014 బాగానే వచ్చాయి 2019 మళ్ళీ పోయాయి సో 2019 ఎన్నికల తర్వాత అనంతపురం జిల్లాలో టీడీపీ టీం వర్క్ బాగానే ఉండడం వైసీపీ ఇటువంటి గొడవలు అంతర్గత గొడవలు ఈ ఇష్యూస్ అవినీతి ఆరోపణలు ఎక్కువగా రావడం వలన ఒక 9-10 నియోజకవర్గాల్లో వైసీపీ అయితే దెబ్బతిన్నదంట సో యాజ్ ఆన్ నౌ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా సరే అనంతపురంలో 9 లేదా 10 సీట్లు టీడీపీకి రావచ్చు వైసీపీ కోల్పోద్ది అనేది ఇప్పుడున్న సారాంశం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏం చేయాలి క్యాండిడేట్స్ మార్చాలా లేదా జంబ్లింగ్ చేయాలా అటు వాళ్ళని ఇటు ఇటు వాళ్ళని ఇటు ఏమైనా మార్చాలా లేదా ఇంకేమైనా చేయవచ్చా అనేది ఆయన దగ్గర కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంతర్గతంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా గురించి మాట్లాడుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రబాబు గారి సొంత జిల్లా నిజానికి ఇక్కడ కూడా 99 వరకు బాగానే ఉంది ఆ తర్వాత పరిస్థితులు తారుమారాయి సో ఇప్పుడు ఈ జిల్లాలో కూడా 8 నియోజకవర్గాల్లో వైసీపీ మీద వ్యతిరేకత ఉంది 7 వైసీపీకి పాజిటివ్గా ఉన్నాయి అనేది ఆ పార్టీ పెద్దలకు వచ్చిన సారాంశం పలమనేరు టీడీపీకి ఫేవర్గా ఉంది అంటే వైసీపీ మీద కాస్త డిస్టర్బెన్స్ ఉన్నాయంట కుప్పం గెలవడం అసాధ్యమేనంట అలాగే చిత్తూరు నగరి శ్రీకాళహస్తి తిరుపతి అలాగే మదనపల్లె తంబళ్ళపల్లె
ఈ నియోజకవర్గాలు వైసీపీ మీద కాస్త డిస్టర్బెన్స్ ఉన్నాయి, సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, బలహీనతలు లోపాలు ఎక్కువగా ఉన్నాయి, టీడీపీకి ఫేవర్గా ఉన్నాయి అనేది చెప్పుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ పరంగా చూసుకుంటే ఈ జిల్లాలో టీడీపీకి బలమైన క్యాడర్, బలమైన నెట్వర్క్, బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ ఓడిపోతున్న నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. సత్యవేడు కానీ లేదా గంగాధర నెల్లూరు కానీ, పూతల పట్టు కానీ, రిజర్వ్ నియోజకవర్గాలు, వీటిల్లో టీడీపీ గెలవచ్చు, మంచి నాయకత్వం ఉంది, కానీ టీడీపీ స్వీయ తప్పిదాలు గ్రూపుల కారణంగా ఈ సీట్లు కోల్పోతుంది. సో చంద్రబాబు గారు సొంత జిల్లాలో ఆయన ఇంకాస్త ఫోకస్ పెట్టుకుంటే, సరైన లీడర్షిప్ని తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తే, కొన్ని నియోజకవర్గాల్లో వర్గాలన్నీ జాగ్రత్త చూసుకుంటే ఈ జిల్లాలో టీడీపీకి 9 లేదా 10 గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందనేది.